పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథము 144వ కీర్తన. అందరూ కూడా 144వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. 144వ కీర్తన, దయచేసి తెరవని వారు పరిశుద్ధ గ్రంథంలో నుండి పేజీ నంబర్ 527, 144వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు, వారి దినములో దాటిపోవు నిడవలే ఉన్నవి. చాలు, మీ పక్క వారికి కూడా హస్తాన్ని పట్టుకుని నాతో పాటు ఈ మాటను 1-2 సార్లు మనము ధ్యానించుదాం. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములో దాటిపోవు నీడవలే ఉన్నవి. వారి దినములో దాటిపోవు నీడవలే ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాహ్న కాల సమయంలో నా వాక్యాంశం పేరు, ఇది విని ఈ సంవత్సరమంతా కూడా ఆయన నీడలో బ్రతుకు అన్నటువంటి అంశాన్ని గురించి మనము కొద్ది నిమిషాలు ధ్యానించుదాం. ఇక్కడ రాయబడినటువంటి మాట, నరులు వట్టి ఊపిరి వంటి వారు ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములో ఎలా ఉన్నాయటండి, ఎలా ఉన్నాయి, దాటిపోయే నీడవలే ఉన్నాయి. ఇప్పుడు నీడని గురించి మనము ఆలోచిస్తే ఎక్కడ నీడ దొరుకుతుంది, ఎక్కడ నీడ దొరుకుతుందండి, చెట్టు కింద నీడ దొరుకుతుంది. లేకపోతే ఒక వస్తువుని ఎండకు ఒక వస్తువును అడ్డుపడితే ఆ వస్తువు యొక్క నీడ భూమి మీద పడుతుంది. మనుషుని మీద నడిచేటప్పుడు మనం ఎలా ఉన్నామో మన యొక్క నీడ భూమి మీద పడుతుంది, చెట్టు యొక్క నీడ భూమి మీద పడుతుంది, గోడ యొక్క నీడ భూమి మీద పడుతుంది. ఆ నీడను మనం ఆశ్రయిస్తూ ఉంటాం. గమనించండి, ఎలాంటి నీడలో మనం బ్రతికితే, ఎలాంటి నీడలో మనము జీవిస్తే దేవుడు మనల్ని పరిపూర్ణమైన సంరక్షణ ఇస్తాడు. నీడకెందుకు ఎందుకు వెళ్తాం మనం అండి, మనము సేద తీర్చుకోవడానికి. ఎండాకాలం వస్తుంది కదండి, ఎక్కువ ప్రయాణం చేస్తూ ఎండలో మనం ఎక్కువసేపు ప్రయాణం చేయలేం, కొంత సమయమైన నీడలో ఉండాలని. నీడ అంత ప్రాముఖ్యం. గమనించండి, గర్భంలో తల్లి నీడ 9 మాసాలు లోపల శిశువుకి, గర్భములో తల్లి నీడ శిశువుకి ఆరోగ్యకరం. అదేవిధముగా ఆత్మకు దేహము, దేహపు నీడ అవసరం. మన లోపల ఏముందండి, ఆత్మ ఉంది. ఇప్పుడు అది ఏ నీడలో బ్రతుకుతుంది, శరీరం అనే నీడలో బ్రతుకుతుంది. అలాగనే ఎండావానలప్పుడు కూడా మనకు ఒక నీడ అవసరం. గమనించండి, చాలా నీడలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఒక చెట్టుని మనము ఉదాహరణ తీసుకుంటే, శారీరకంగానైనా మనము చెట్టు కింద వెళ్ళి నీడ తీసుకోవాలి, నీడను పొందాలి, కొంచెంసేపు సేద తీర్చుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా నీడను ఆశ్రయిస్తూ ఉంటారు. స్తోత్రం చూద్దాం అందరూ కూడా, హల్లెలూయా. గమనించండి, ఇశ్రాయేలులను దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిపించిన తదుపరి వారిని నడిపించుటకై అరణ్యములోనైనా ఎడారిలోనైనా వారి మీద ఎండ దెబ్బ తగలకుండా పగటి వేళ ఆయన మేఘము అనే నీడనుంచాడు. మేఘమనే నీడనుంచాడు. వారికి ఏం తగులకుండా, ఏం తగులకుండా, ఎండ దెబ్బ తగులకుండా, వడదెబ్బ తగులకుండా నీడనుంచాడు. గమనించండి, ఈ జీవన యాత్రలో సంవత్సరాలు జరుగుతూ ఉండగా, ఇదిగో ఈ సంవత్సరమంతా కూడా నీవు బ్రతికి ఉండాలంటే ఏ నీడలో నీవు ఉండాలి, ఏ నీడలో నీవు ఉంటే నీ యొక్క జాడలన్నీ కూడా అలాగే వెదజల్లే విధంగా, నీ నీడ నీ యొక్క ప్రయాణమంతా కూడా ఎవరి నీడలో ఉంటే నీవు నీ ప్రయాణము సాగిపోతుంది. కొన్ని మాటలు ఈ మధ్యాహ్న కాల సమయంలో గమనించండి, 4 ప్రత్యేకమైన వృక్షాలు, ఆ వృక్షాల కింద కొంతమంది వ్యక్తులు చేరితే వారు ఎలాంటి నీడను పొందుకున్నారో
నాలుగు విలువైనటువంటి మాటలు మధ్యాహ్న సమయంలో ధ్యానించుదాం. మొట్టమొదటిగా గమనించండి, ఒకరోజు అబ్రహాము కూడా మమ్రే వనము దగ్గర సింధూర వనములో ఎండవేళలా మమ్రే వనము దగ్గర అబ్రహాము సింధూర వనము క్రింద ఆ నీడ కింద కూర్చున్నప్పుడు దేవుడు అతనికి కనబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటి నీడ చదవండి, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మొదటి వచనం చదవండి. కోరిన ఎడల రండి, ఈ నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. స్తోత్రం చూద్దాం, అందరూ కూడా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. అన్ని చెట్లన్నీ కూడా కలిసి ఒక ప్రత్యేకమైన సమాజ కూడికను ఏర్పాటు చేసుకుని చెట్లన్నిటికి మీద ఒక రాజును నియమించుకోవాలని ఈ చెట్లు ఏమంటారండి, ఇప్పుడు ఎలక్షన్ని ముందే ఓటు వేయకుండా ఏమంటారండి, ఓటు వేయకుండా ఎన్నుకునే వాళ్ళు ఏమంటారు, ఏకగ్రీవంగా చెట్లన్నీ కూడా కలిసి మొట్టమొదటిగా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు పేరు ఒలీవల చెట్టు. ఏ చెట్టు అండి? ఒలీవల చెట్టు. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి, చెట్టా ఇదిగో మా మీదకు నీవు మమ్మల్ని ఏలుటకు పరిపాలించుటకు నీవు రాజుగా ఉండగలవా అని ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఇదిగో మాకందరు కూడా ఒక సమాజం కూడా ఏర్పాటు చేసుకుని నీకే ఓటేసేసాం, ఏమంటారు, ఏకగ్రీవంగా మిమ్మల్ని నిన్ను ఎన్నుకున్నాం, మాలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా భేదప్రాయాలు లేకుండా నిన్ను ఎన్నుకున్నాము, మా మీద రాజుగా ఉంటావా అని మొట్టమొదటిగా ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళయట. ఒలీవ చెట్టు దగ్గరికి వెళితే ఒలీవ చెట్టు యొక్క సమాధానము, నేను దేవునిని నరులను మానవులను దేని వలన సన్మానించుతారో ఆ నా తైలమును ఆ తైలమును ఇయ్యక మాని మీ మీద రాజుగా ఎలాగుండగలను, దేవునిని మానవులను దేని చేత సన్మానిస్తారో ఆ తైలమును ఇయ్యక మాని ఎలాగూ నేను రాజుగా ఉండగలని వారికి ఉన్నటువంటి ఆ యొక్క మంచి అవకాశాన్ని ఒలీవ చెట్టు తిరస్కరించింది. స్తోత్రం చేద్దాం అందరూ కూడా, హల్లెలూయా. ఇదిగో ఒలీవ చెట్టు చెప్పిన సమాధానానికి ఇది మంచి అవకాశం పోగొట్టుకుందని మరలా బయలుదేరి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారట. ఏ చెట్టు దగ్గరికి అండి? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ అంజూరమా, ఇదిగో మేమందరం కూడా సమావేశం వేసుకుని ఏకగ్రీవంగా నిన్ను ఎన్నుకొని నీవు మా మీద రాజుగా ఉండాలని కోరుకుని ఇక్కడికి వచ్చాము, నీవు మా మీద రాజుగా ఉండాలని కోరుకుంటే ఉండగలవా, మా మీద ఉండి మమ్మల్ని పరిపాలించగలవా అని అంటే, అంజూరపు చెట్టు అంటుంది కదా, ఇదిగో చెట్ల మీద రాజునయ్యుండి ఇటు ఎటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా. స్తోత్రం చేద్దాం అందరూ కూడా, హల్లెలూయా. ఇదిగో చెట్ల మీద అంతా కూడా రాజుగా ఉండి అటు ఇటు ఊగుతూ మీరు చెప్పినట్లుగా నేను వినాలంటే, ఇప్పుడు ఒక రాజు ఉంటాడండి, ఆ రాజు అటు ఇటు ఊగేవాడు. దాని అంటే అర్థమేందంటే, జనులు ఎలాగూ ఏ రీతిలో చెబుతారో ఆ రీతిలో రాజు చేయాలి. ఆ రీతిలో రాజు చేస్తేనే కానీ ఆ ప్రభుత్వం నిలబడుతుంది, లేకపోతే 5 సంవత్సరాల తర్వాత దించుతారు. స్తోత్రం చేద్దాం అందరు కూడా, హల్లెలూయా. ఇప్పుడు అటు ఇటు ఊగటానికి నా మాధుర్యాన్ని నాకున్నటువంటి ఆ యొక్క ఫలమును ఇయ్యక మానుదునా అని మొట్టమొదటిగా ఒలీవ చెట్టు తిరస్కరించింది, రెండవది అంజూరపు చెట్టు కూడా తిరస్కరించింది. ఇంకా వాళ్ళు విడిచిపెట్టక మూడవ చెట్టు ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి
రాక్షసుడు అంటున్నాయి. ఏమంటున్నదండి? చదవండి. మమ్మను ఏలుమని ద్రాక్షవల్లి నన్ను అడుగగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షారసమును నేను ఇయ్యకమని ఇటువటు ఊగుటకు నేను వచ్చేదనా. స్తోత్రం చేద్దాం అందరు కూడా. మొట్టమొదటిగా ద్రాక్షవల్లి ఏం చేస్తుంటండి? దేవుడిని సంతోషపెడుతుంది, మానవులను సంతోషపెడుతుంది. మొట్టమొదటి ఎవరిని సంతోషపెడుతుందండి? దేవుని సంతోషపెడుతుంది, మానవులను సంతోషపెడుతుంది. ఇదిగో నేను దేవుని మానవులను సంతోషపెట్టే ద్రాక్షారసము నేను యొక్క మానుదునా అని మొదటి చెట్టు ఒలివ చెట్టు తిరస్కరించింది, రెండవ చెట్టు అంజూరు చెట్టు తిరస్కరించింది, మూడవ చెట్టు ద్రాక్ష చెట్టు కూడా తిరస్కరించింది. ఇప్పుడు ఆఖరిగా వీళ్ళకు కనబడేటువంటి చెట్టు ముళ్ళ పొద. ముళ్ళ పొద దీనికి ఆకులుంటాయా? ఉండవు. ముళ్ళ పొదలో నీడ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఇది ఏమంటుందంటే, ముళ్ళ పొడ దగ్గరికి వెళ్ళి, చెట్లన్నీ కూడా ముళ్ళ పొడ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాయని 15వ వచనంలో, ముళ్ళ పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న గోరిని ఎడల రండి, నా నీడను ఆశ్రయించండి. స్తోత్రం చేద్దాం అందరు కూడా. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారు? ఆ చెట్లు ఏమన్నాయి? పొండి మా వల్ల కాదు అని మూడు చెట్లు చెప్పాయి, ముళ్ళ పొద మాత్రం రండి నా నీడను ఆశ్ర. దానికి నీడుంటేనేగా ఏముంచాయండి? ముళ్ళంచాయి. ఇప్పుడు అది ఏమంటుంది? రండి అని పిలుస్తుంది. ఈ ముళ్ళ పొద దేనికి సాదృశ్యం అంటే, ఈ ముళ్ళ పొద దేనికి సాదృశ్యం అంటే, పాపానికి సాదృశ్యం. మొదట ఆకర్షణ, తదుపరి ఆవేదన. స్తోత్రం చేద్దాం అందరు కూడా. హల్లెలూయా. మొదట ఆకర్షణ. ఏం చేస్తున్నాడు ఇది? రండి నా నీడను ఆశ్రయించండి అని అంటుంది. ఇప్పుడు వెళితే ఎంత సమ్మగా ఉంటుంది కదండి, ముళ్ళు గుచ్చుకొని కదా, ఎలా ఉండదండి? మొట్టమొదటిగా అది ఆకర్షించినప్పుడు బాగానే ఉంటుంది, అది తగిలినప్పుడు, అది గుచ్చుకున్నప్పుడు ఆవేదన కలిగి. స్తోత్రం చేద్దాం అందరు కూడా. హల్లెలూయా. గమనించండి, పాపము కూడా అలాంటిదే. ముళ్ళ పొద నీడలోకి ఈ రోజుల్లో చాలా మంది వెళుతున్నారు, ముళ్ళ పొదే నీడని ఆశ్రయిస్తున్నారు. అది తప్పని తెలిసినా, అది నాకు హానికరమని తెలిసినా, పైగా ఇప్పుడు తాగేవాడు బాటిల్ మీద మద్యపానం ఆరోగ్యానికి హానికరం, అది తప్పని తెలుసు, అది వాడి ఆరోగ్యాన్ని చెడగొడుతుందని తెలుసు, అయినా గాన ఏం చేస్తారండి? అది దాని ఆకర్షణకు రండి నా నీడను ఆశ్రయించండి, రండి నన్ను వచ్చి తాగండి, మీ ఆరోగ్యాలు పోగొట్టుకోండి అని పైగా దాని మీద రాస్తారు. ధూమపానం ఆరోగ్యానికి పైన పక్కన పెట్టి మీద రాస్తానమాట, కింద క్యాన్సర్ ఒక కారకం అని రాస్తాను. మళ్ళీ క్యాన్సర్కు ఆ పెట్టి తాగే సిగరెట్ తాగేవాడైనా, పొగాకు తాగేవాడైనా కింద ఇది క్యాన్సర్కు కారకం అని రాస్తాడు. అది రోగము కలిగించేది, ఆరోగ్యాన్ని చెడగొట్టేదని తెలిసినా దానికి ఆకర్షితులై ఆ ముళ్ళ పొదైన నీడలోకి వెళ్ళిపోయి రోజుల్లో చాలామంది బ్రతుకులు చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. యెరూషలేము నివాసులకు ముళ్ళ పొదలలో మీ దుష్టక్రియలను బట్టి ఎవడును అర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లు యూదావారులారా యెహోవాకు లోబడి ఉండుడి. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ 3వ వచనం మనం చూస్తే, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుకొనండి అని అన్నాడండి. విత్తనాలు చల్లేటువంటి ఒక వ్యవసాయకుడు విత్తనాలు పట్టుకుని విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయండి? రాతి నేల మీద పడ్డాయి. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు
ముళ్ళ పొదల్లో పడ్డాయి, పొదల్లో పడ్డాయి. కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి, రాతి నేల మీద పడిన విత్తనాలు నీరు లేదు కాబట్టి, సత్తువు లేదు కాబట్టి అవి ఎండిపోయి కాకలొచ్చి ఎత్తుకుపోయినాయి. రా పక్కన పడిన విత్తనాలు సాతనుడు వచ్చి ఎత్తుకుపోయాడు. ముళ్ళ పొదలో పడిన విత్తనాలు అవి ఎదుగుని కొంత ఎదిగాయి, కొంత ఎదిగి ఆ ముళ్ళ పొదలు వాటిని అణిచివేసాయి కాబట్టి ఎదగలేక చచ్చిపోయినాయి. ఆఖరిగా మంచి నిలబడిన విత్తనాలు అవి 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలించాయి. ఇక్కడ రాయబడింది కదా, ముళ్ళ పొదలలో విత్తబడిన విత్తనాల వలె కాకుండా మీరు మీ బీడు భూములను దున్నుకునండి, లోబడి ఉండండి, విధేయులై ఉండండి. ఈ రోజుల్లో చాలామంది ముళ్ళ పొద అనే నీడను ఆశ్రయిస్తూ ఉన్నారు, ఆశ్రయిస్తూ దేవునికి దూరమైపోతున్నారు, అవిధేయులైపోతున్నారు. కింద మన ఫుట్ నోట్లు చూస్తే ఆ 4:3 కింద ఫుట్ నోట్లు చూస్తే ఏమని రాయబడిందండి, మీ హృదయములకు చేదన సంస్కారము చేసుకునుడి అని రాయబడి ఉంది. హృదయాలకు అంటే ఏం చేసుకోవాలటండి, చేదన అంటే, చేదన అంటే ఏం చేయండి, చదును చేసుకోవటం. ఎక్కడ ఎత్తు పళ్ళు ఉన్నాయా, ఎక్కడ ఎక్కువ ఎత్తు పళ్ళు ఉన్నాయా, ఒడుదుడుకులన్నీ కూడా తొలగించుకునే విధంగా హృదయం లోపల దాచిపెట్టబడిన పాపాలన్నీ కూడా అవి మనల్ని అణిచివేస్తున్నాయి, అవి మనల్ని అంతకంతకు దేవుని దగ్గర నుండి, దేవుని సహవాసం నుండి దూరం చేస్తున్నాయని గ్రహించినట్లయితే దేవుడు మనల్ని ఆయన నీడలో బ్రతికింపజేస్తాడు. స్తోత్రం చూద్దాం, హల్లెలూయా. ఇది ఫలించలేని స్థితి, ముళ్ళ పొద నీడ అంటే ఫలించలేని స్థితి. రెండవ నీడ చదవండి, యోనా గ్రంథము 4వ అధ్యాయము, యోనా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం, దేవుడైన యెహోవా స్వర చెట్టు కొట్టి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడయుచ్చినట్లు చేసెను. ఆ స్వర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. చాలండి, స్తోత్రం చూద్దాం అందరూ కూడా, రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా విందాం. యోనా గురించి అనేక పర్యాలు మనం ధ్యానించాం. దేవుడు ఇదిగో యోనా నా దృష్టికి బహుఘోరంగా కనబడుతుంది అని యోనాను నినివే పట్టణానికి వెళ్ళి, నినివే పట్టణం యొక్క పాపము నా దృష్టికి ఘోరంగా కనబడుతుందని యోనాను నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళక తర్షీషుకు వెళ్ళడానికి పారిపోయాడు. పారిపోతే దాని తర్వాత జరిగిన సంఘటనలో మరి యోనా మరి తర్షీషులోకి ప్రయాణం వెళ్తుండగా ఓడబద్దలైపోతూ ఒక పెద్ద తుఫాను వచ్చి ఆ యొక్క ఓడలో అందరూ కూడా భయపడుతూ యోనా వలనే ఈ తుఫాను వచ్చిందని తెలుసుకుని యోనాని సముద్రంలో పడవేసినప్పుడు సముద్రంలో వంటి ఒక పెద్ద చేప అతను మింగివేసినట్లుగా 3 దినాలు ఆ యొక్క చేప గర్భంలో ఉండి 3 దినాలు ప్రార్థన చేసినట్లుగా 3 దినాల తర్వాత యోనాను తీసుకొచ్చి నినివే పట్టణం యొక్క ఒడ్డున పడవేసినట్లుగా మనము చాలా పర్యాలు విన్నాం. ఇప్పుడు యోనా నినివే పట్టణానికి వెళ్ళాడు. పగలంతా కూడా దాదాపు ఉదయాన్నే 5-6 గంటలకల్లా లేచి నినివే పట్టణంలో ఎంతమంది ఉన్నారండి, నినివే పట్టణంలో 120,000 మంది ఆ పట్టణంలో ఉన్నారు. 120,000 మంది ఆ పట్టణంలో ఉంటే ఉదయం మొదలుకుని దాదాపు 1:30, 2 గంటల వరకు కూడా సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించేసి ఊరు వెలుపడి దూరాన కూర్చుని ఇదిగో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే దేవుడు యోనాతో దేవుడు చెప్పాడు, ఇదిగో నినివే పట్టణముని యొక్క పాపము నా దృష్టికి ఘోరంగా ఉంది, దానికి దుర్గతి కలుగుతుంది అని నినివేకి చెప్పాడు కదా. నినివే పట్టణమునకు ప్రకటించేసి దూరాన ఊరు వెలుపడి వచ్చి ఆకాశం వైపు చూస్తున్నాడు, ఊరు వైపు చూస్తున్నాడు, ఆకాశం వైపు చూస్తున్నాడు, పట్టణం వైపు చూస్తున్నాడు. దేనికోసం, దేనికోసం, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడేమో, అగ్ని గంధకాలు పంపించేసి పట్టణాన్ని పాడు చేస్తాడేమో అని దూరాన ఎదురు చూస్తూ ఉన్నాడట. ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు దేవుడు
వారి ప్రార్థన ఆలకించాడు. వారు ఎలాంటి ప్రార్థన చేశారండి? యోనా ఎప్పుడైతే సువార్త ప్రకటించాడో ఆ వార్తకు విని రాజుతో సహా పిల్లలతో సహా అందరూ కూడా దిగి వచ్చి బూడిది మీద కూర్చుని గగ్గోలు పెట్టుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. పశ్చాత్తాపంతో, అయ్యో మేము చేసిన పాపాలు, అయ్యా ఇంత తప్పులా అని తెలుసుకుని ఉపవాసం ఉండి అందరూ కూడా చిన్నపిల్ల మొదలుకుని గనులైనను పేదలైనను తారతమ్యం లేకుండా రాజుతో సహా దిగి వచ్చి ప్రార్థన చేశారట. దేవుడు ఆకాశం ముందు ఆయన వారి ప్రార్థనను ఆలకించి వారిని వారి మీద కీడునుద్దేశించి ఏదైతే తలపెట్టాలనుకున్నాడో ఆ కీడు చేయకుండా మాని వారి మీద కటాక్షము చూపించాడు. కటాక్షం చూపిస్తే ఇప్పుడు యోనా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు చెప్పాడు కదా ఈ ఇక నినివె పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడు, దీనికి దుర్గతి కలుగుతుంది కదా అని ఊరు వెలుపడి కూర్చుని ఎదురు చూస్తూ ఉంటే ఆ యోనాకి ఒక చిన్న బుద్ధి చెప్పటానికి స్వర చెట్టును ఒకటి నాటాడట. రాత్రికి రాత్రే పగల అలా పడుకున్నాడు, వెంటనే స్వర చెట్టు వచ్చింది. ఒంటిగంట రెండు ఆ సమయంలో దేవుడు ఒక చిన్న స్వర చెట్టు నాటి ఆ స్వర చెట్టు క్రింద తన తల నీడ వచ్చే విధంగా దేవుడు చేస్తే యోనాకి ఎలా ఉందండి స్వర చెట్టు యొక్క నీడ? బహు సంతోషముగా అనిపించింది. స్తోత్రం చేయుదా, హల్లెలూయా. బహు సంతోషముగా అనిపించింది. నాలుగవ అధ్యాయం మొదటి వచనం చూస్తే యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని, ఎవరి మీద? దేవుని మీద కోపగించుకుని బహు చింతాక్రాంతుడు, అయ్యా నినివే పట్టణమును చూడటానికి నేను ఎంతో దూరం నుంచి వచ్చాను కదా, నాకు ముందే తెలుసు ఈ యొక్క దేశాన్ని ఈ పట్టణాన్ని నువ్వు పాడు చేయవని, అందుకే నేను తరిశీషు బారిపోయాను. నాకు ముందే తెలుసు ఈ పట్టణాన్ని నువ్వు పాడు చేయవని, ఎందుకంటే నువ్వు కరుణ కటాక్షము కలిగిన దేవుడవు. ఆ మాట మనం చూస్తే చూడండి, అందువల్ల నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృప కలిగిన దేవుడయుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదని నేను తెలుసుకుని దానికి ముందుగానే నేను తర్శీసుకు పారిపోయా. అందుకే నినివే పట్టణానికి రాలా నేను తర్శీసు పారిపోవడం గల కారణం అదే. నువ్వు వారిని పాడు చేయవని, వారికి దుర్గతి కలుగు చేయవని, ఎందుకంటే నువ్వు కరుణా కటాక్షం కలిగిన దేవుడవు, శాంతి కలిగిన దేవుడవు అని తెలుసుకుని అన్నప్పుడు దేవుడు ఇతనికి బుద్ధి చెప్పటానికి ఒక చిన్న స్వర చెట్టు నాటించి దాని ద్వారా నీడను కలుగు చేసేటట. బాగానే ఉంది. ఆ నీడను చూసి ఎంతో ఆనందపడుతున్నాడు. ఆహా ఈ నీడ నాకు ఎంత సంతోషిస్తుంది అని అంటుండగానే స్వర చెట్టు ఒక పురుగు దేవుడు పుట్టించి ఆ నీడ కలిగేటువంటి స్వర చెట్టు పురుగు ముట్టగాలే స్వర చెట్టు ఎండిపోయింది. స్వర చెట్టు ఎండిపోయింది, వాడిపోయింది. వాడిపోయంగానే ఇప్పుడు మనవాడి దృష్టి ఏంటి? యోనా యొక్క ఆలోచన ఏంటి? చదవండి. దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను, యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సమసిల్లి బ్రతుకుడు కంటే చచ్చుడు నాకు మేలను కిన్నును. స్తోత్రం చేయుదా. నీడ వస్తేనేమన్నా సంతోషపడ్డాడు, ఎండ దెబ్బ తగిలితేనేమన్నా ఏమంటాడండి? దీనికంటే చావడం మేలు, బ్రతకడం కంటే చావడం మేలు, ఎండ దెబ్బ తగిలితేనే బ్రతకడం కంటే చావడం మేలు అని అంటారు. స్తోత్రం చేద్దాం అందరు కూడా, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు కింద చెప్తున్నాడు కదా 9వ వచనంలో, అప్పుడు దేవుడు ఈ స్వర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనను అడుగగా, యోనా ప్రాణము పోనంతగా కోపించుట న్యాయమే. స్తోత్రం చేద్దా. ఎందుకు కోపడ్డావయ్యా? ఎందుకు కోపడ్డా అయ్యా? ఇది నాకు నీడనివ్వలేదు, ఇది నాకు ఎలాంటి ఆనందాన్ని ఇవ్వలేదు, అందుకే కోపడ్డా. ప్రాణము పోవనంతగా. ఏంటండి ఎలాంటి కోపం అంట? ప్రాణము పోవనంతగా కోపడుతున్నాడంట. ఇప్పుడు యోనాతో దేవుడు అన్నాడు, యోనా ఈ స్వర చెట్టును చూచి నువ్వు కోపించుట న్యాయమేనా? ప్రాణం పోవనంతకు న్యాయమేనయ్యా? మరి అలా అయితే ఇదిగో నా జనులు, నా చేతుల ద్వారా సృజించుకున్న నినివే పట్టణస్థులు వారు పాడైపోతుండగా, వారు నాశనమైపోతుండగా నిన్ను వారి దగ్గరికి వెళ్ళమని వారు చేసిన తప్పులు తెలియచేయడానికి ఇదిగో ఇలాంటి స్వర చెట్టును నీకు ఒక బుద్ధి చెప్పడానికి చెప్పించానన్నాడు. స్తోత్రం చేద్దాం,
హల్లెలూయా. ఈ స్వర చెట్టుకు దేనికి సాదృశ్యం అంటే నిలకడలేని స్థితికి సాదృశ్యం. ఈ లోకములో ఈ స్వర చెట్టు లాంటి నీడలో మనుషులను మనం ఆదరణ చేసుకోకూడదు. స్వర చెట్టు లాంటి వాళ్ళు మనుషులు ఇదిగో కొంచెము కాలమే నీకు నీడేస్తారు, కానీ శాశ్వత కాలము నీకు నీడని ఇవ్వనే ఇవ్వరు. అట్లా ఉండి అట్లాగి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, మాట ఇచ్చి మాట తప్పే వాళ్ళు మనుషులు. అందుకే అంటారు కదా, యెహోవాను రాజులను రథసారథులను నమ్ముటకనంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయనను ఆశ్రయించాలి, ఆయన నీడను ఆశ్రయించాలి. ఒకటి, ముళ్ళ పొదాని నీడను మనం ఆశ్రయించకూడదు, ఎందుకంటే అది ఫలించలేని స్థితిలో ఉంది. రెండవది, స్వర చెట్టు అది నిలకడలేని స్థితి, దానికండి అసలు నిలకడలేదు, కొంచెం సేపు ఉండి వెంటనే వాడిపోతుంది. వాడిపోయేలాంటి నీడను కోరుకుంటున్నావా? ఓడిపోయేటువంటి నీడను కోరుకుంటున్నావా? నీకు జయాన్నిచ్చే నీడను నువ్వు కోరుకుంటున్నావా? ఏ నీడలో నీవు ఉన్నావు? స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు కూడా స్వర చెట్టు లాంటి స్నేహితులను కోరి దూరానికి పారిపోయాడు. మంచి నీడనిచ్చే తండ్రిని విడిచిపెట్టి స్వర చెట్టు లాంటి స్నేహితులను కోరి తండ్రి ఇచ్చినటువంటి స్వాచ్ఛనంతా కూడా పట్టుకుని స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. అంతా కూడా అయిపోయింది, అంత ఖర్చు పెట్టేసాడు. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? ఎండ దెబ్బ తగులుతుంది, శ్రమలు అప్పుడు వస్తున్నాయి. అసలు అప్పుడు శ్రమ ఏంటేంటో, దెబ్బ ఏంటేంటో, ఎండ దెబ్బ ఎలా ఉంటుందో, శోధన ఎలా ఉంటాయో, కష్టాలు ఎలా ఉంటాయో అప్పుడు తెలిసి వచ్చింది. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి శ్రమలు లేవు, ఎప్పుడు కూడా ఆనందమే, ఎప్పుడు కూడా ఆరోగ్యమే, ఎప్పుడు కూడా ప్రేమానురాగాలతో ఆ తండ్రి పెంచి పోషించాడు. తండ్రి దగ్గరని విడిచిపెట్టబడి స్వర చెట్టు నీడను కోరాడు. తన జీవితాన్ని తానే పాడు చేసుకోవడానికి కారుకుడయ్యాడు. ఈ రోజుల్లో చాలామంది మనుషులను ఆధారం చేసుకుంటారు, మనుషులను ఆధారం చేసుకుని వారిని నమ్మి వారి నీడను ఆశ్రయిస్తారు. కానీ వారు శాశ్వత కాలమును కూడా నిన్ను సేద తీర్చరు. శాశ్వత కాలం నిన్ను బ్రతకనీయరు. నువ్వు అనుకునేది వారు నీకు సహాయం చేయరు. ఇది తాత్కాలికమైనటువంటి నీడ. ఆఖరి మూడవ చెట్టు చదవండి, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఒక బదిరి వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేసెను. స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ బదిరి వృక్షము, ఒకటి ఏ వృక్షం అండి మనం చదివే విధంగా ముళ్ళ పొద, రెండవది స్వర చెట్టు, మూడవది బదిరి వృక్షం. ఈ బదిరి వృక్షం కూడా చూడటానికి చాలా విశాలంగా ఉంటుంది. ఈ బదిరి వృక్షాలు అడవుల్లో ఎక్కువగా కనబడతాయి. ఇక్కడ జరిగిన ఏలియా మనకందరికి కూడా తెలుసు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి కదండి. ఏలియా గురించి, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడు. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశము ఎత్తడి భూముగా 3.5 సంవత్సరాలు వర్షింపకుండా ఉన్నట్లుగా చేశాడు. కాబట్టి మనము కూడా అలాంటి ఆసక్తి కలిగిన ప్రార్థన చేయాలని హెబ్రీలక పత్రికలో రాయబడి ఉంటుంది. గమనించండి, ఏలియా గురించి మనం చూస్తే 850 మంది ప్రవక్తలు, 450 మంది బయలు ప్రవక్తలు, అస్తారేస్తు 400 మంది ప్రవక్తులు, 850 మంది ప్రవక్తులని మరి కర్మేలు పర్వతం మీద పిలిపించుకొని, ఇదిగో నా దేవుడు జీవం కలిగిన దేవుడు అని 850 మంది ప్రవక్తులను ఒక బలిపీఠం దగ్గర ఉండి ఆ బలిపీఠను కట్టి దాని మీద రాళ్ళు చక్కగా పేర్చి మరి దేవునికి ప్రార్థన చేసి ముందుగా 850 మందికి అవకాశం ఇచ్చాడు. మీ దేవుళ్ళకు ప్రార్థన చేసుకోండి, మీ బయలుదేవతలకు ప్రార్థన చేసుకోండి, ఇదిగో ఈ కట్టబడిన బలిపీఠమును ఆకాశం నుండి అగ్ని గంధకాలు దించి ఇది కాల్చివేయబడాలి, బూడిదిగా మార్చబడాలి, అట్లాగూ చేస్తే నేను మీ దేవుణ్ణి కొలుస్తా, మీకు కొంత సమయం ఇస్తారని 9 గంటలకు ప్రారంభించారు. మొట్టమొదటిగా వారికి అవకాశాన్నిచ్చాడు, 850 మంది ప్రవక్తులకు అవకాశాన్నిచ్చాడు. 9 గంటలు కాల్ చేస్తున్నాడు. ఏమని ఒకవేళ మీ దేవుడు ఎక్కడ నిద్రపోతున్నాడేమో,
ఏ చెట్టున ఏ చెట్టు నీడక నిద్రపోతున్నాడేమో, గట్టిగా పిలవండి, ఇంకా గట్టిగా పిలవండి అని అన్నాడు. వీళ్ళు ఒకవేళ కేకలు వేసి ఏసారిపోయినా, ఒకవేళ ఇదిగో మన రక్తాన్ని చూసాయినా, మన శరీరంలో మన శరీరాన్ని కొట్టుకునైనా, ఆ శరీరం నుండి వెళ్ళేటువంటి రక్తాన్ని చూసైనా దేవుడు వస్తాడని కొన్ని కొన్ని కోడనాలకి ఆ కోడాలకి ముళ్ళు చేసుకుని కొట్టుకుంటున్నారట. కొట్టుకుంటూ దేవుడు పిలుస్తున్నాడు. ఉన్నాడా దేవుడు? ఏ దేవతలు పిలిచినా, ఏ విగ్రహాలు పిలిచినా కదలలేని దేవుళ్ళు, మాట్లాడిన దేవుళ్ళు వచ్చారా? 850 మంది ప్రవక్తులు ఎంత ప్రార్థన చేసినా, ఎంత గగ్గోలు పెట్టినా రానే రాలేదు. సమయం అయిపోయింది. ఇప్పుడు ఏలియ సమయం. ఎగజాలో ఇక్కడ మీరు పిలిచింది, మీ దేవుడు పిలిచింది ఎగజాలో. ఇప్పుడు నా దేవుడిని పిలవబోతున్నా, ఆగండి. ఇదిగో నా దేవుడిని కానీ నా దేవుడు ప్రార్థన చేయగల ఈ బలిపీఠము మీద దేవుడు అగ్ని దించగానే మీరు నా తట్టు తిరగాలి అని వాగ్దానం చేసి ఆకాశం ముందు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. దేవా, ఇదిగో నీవు గొప్ప దేవుడవు, మహత్కార్యము చేయగలిగిన దేవుడు, పరాక్రమశాలివి. ఇదిగో ఈ జనులు ఎదుట నీ నామము శాశ్వత కాలము కూడా విన్నత తెచ్చే విధముగా, మహిమ తెచ్చే విధంగా ఉండాలంటే నా ప్రార్థనను ఆలకించి ఈ బలిపీఠమును, ఈ బలిపీఠకు ఉన్నటువంటి నీళ్లను సమస్తమును కూడా అగ్నితో బూడిదగా చేయమని ప్రార్థన చేసినప్పుడు ఆకాశమును దేవుడు ఆలకించి, తన ప్రార్థనను ఆలకించి ఆకాశమును అగ్ని దించి, మరలా ఏం చేశాడు తెలుసా? వాళ్ళు ఆ బలిపీఠాన్ని చెడగొట్టారట. చెడగొట్టి చక్కగా పేర్చి దాని మీద వాళ్ళు పోసిన నీళ్ళ కంటే ఇంకా ఎక్కువగా నీళ్ళు పోసారట. నీళ్ళు పోస్తే కట్టెలు కాలుతాయండి, కాలుతాయా? కాలం. ఇంకా ఎక్కువగా పోసారట, పోయండి, నీళ్ళు ఎక్కువగా పోయండి. ఎక్కువ నీళ్ళు పోయించాడట. దేవుడు ప్రార్థన ఆలకించాడు, ఆ బలిపీఠమును బూడిదిగా చేశాడు. ఇప్పుడు ఖడ్గాన్ని చేతపట్టుకుని 850 మంది ప్రవక్తను ఒక్కసారి అతమ చేశాడు. గట్టికి చప్పలు కొడదు. ఖడ్గాన్ని చేతపట్టుకుని 850 మంది ప్రవక్తలను హతమార్చేశాడు. ఈ విషయము ఆ దేశంలో ఉన్నటువంటి రాజు రాణి యెజెబెలు తెలుసు కదండి, యెజెబెలు వింది. యెజెబెలు సంబంధించినటువంటి ప్రవక్తలు 450 మంది. 850 మందిలో 450 మంది యెజెబెలు యొక్క ప్రవక్తలు, ఆమె కనుసైగల్లో ఆమె దేశంలో ప్రవచించేవాళ్ళు 450 మంది ప్రవక్తులు. ఇప్పుడు యెజెబెలుకి, ఇదిగో ఏలియా నీ 450 మంది ప్రవక్తలను హతమార్చేశాడు అన్న విషయము యెజెబెలుకు తెలిసినప్పుడు యెజెబెలు ఒక దూతను పంపించి ఏలియాకి తెలియజేయమంది. ఏమంటే తెలుసా? రేపు ఉదయం కల్లా నీ అంతు చూస్తా. రేపు ఉదయం కల్లా ఇదిగో ఏ ప్రవక్తలైతే ఎలాగు చంపావో అలాగే నిన్ను చంపేస్తాను అని ఏలియాకి ఒక ఆడరాజు ఏలియాకి చెప్తే ఆడదానికి ఏలియా భయపడిపోయాడు. ఎంత దూరం ప్రయాణం చేశాడండి? ఒక దిన ప్రయాణము చేస్తే ఎంత ప్రయాణం ఉంటుందో అంత ప్రయాణం అడవుల్లోకి పారిపోయి ఇప్పుడు ఎక్కడండి? బదిరీ వృక్షం కింద ఆ నీడ కింద కూర్చున్నాడు. ఒక దిన ప్రయాణము చేస్తే ఇప్పుడు ఒక దినము అంటే ఎన్ని గంటలండి? 24 గంటలు ప్రయాణం చేస్తే ఎంత దూరం వెళ్తాడో అంత దూరము ఎక్కడికి వెళ్ళాడు? అడవుల్లోకి వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నాడు? బదిరి వృక్షం కింద కూర్చుని దేవునితో ఏమంటున్నాడు? అయ్యా నా ప్రాణాన్ని తీసేసుకో, చదవండి, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకో. ఎవరి కోసం అండి? ఎవరి కోసం? ఒక యెజెబెలునే ఆడది భయపెడితే తానికి భయపడి దూరంగా పారిపోయి, అయ్యా నేను ఎక్కువ వాడిని కాదు, నా పితరుల కంటే నేను ఎంత గొప్పవాడిని కాదయ్యా, ఇప్పుడు బ్రతికినంత జీవితం చాలు, నువ్వు ఇంత మట్టుకు చాలు, నా జీవితాన్ని తీసేసుకో, నా ప్రాణం తీసేసుకో అని అంటుంటే పరుణ్ణి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల బుడ్డ కనబడిన కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. చాలండి. ఆ బదిరి వృక్షం కింద పరుణ్ణాడు, వచ్చి నిద్రపోతున్నాడు, ఆ నీడను సేద తీర్చుకుంటున్నాడు. దేవదూత వచ్చిన దేవుడు ఆకాశంలో ఒక దేవదూతను పంపించి ఏం చేశాడండి? తట్టాడు. తడటం
ఒక భరోసా లే అని లేపి ఏమి చేయండి? అప్పుడే సిద్ధపరిచిన కాల్చబడిన రొట్టెలను సిద్ధపరిచినటువంటి ఆ రొట్టెలను లే అని లేపి రొట్టెలు తిని తినే చేసండి. తిని ఏం చేశాడు చెప్పండి? తినేం చేశాడు? మరలా పరున్నాడు అని రాయబడి ఉంది. ముందు నిద్రపోతున్నాడు, నిద్రపోతున్నటువంటి వ్యక్తిని దూత వచ్చి లేపింది, లేపి రొట్టెలు ఇచ్చింది. ఇప్పుడు తినేం చేశాడు? మరలా పడుకున్నాడు. ఇప్పుడు పడుకుని కూడా నిద్రపోతూ ఉన్నాడు, మరలా దేవుని దూత వచ్చి మరలా తట్టింది. చదవండి అన్నమాట, రెండవ మారు ఏడవ వచ్చింది. యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది, నీవు లేచి. ఇప్పుడు మరలా రెండవసారి భోజనం. మొట్టమొదటిసారి ఏమన్నా రొట్టెలు, రెండవసారి రెండు సార్లు నిద్రపోయాడు, రెండు సార్లు తినడు. ఎందుకు అంత తిన్నాడు తెలుసా? ఎందుకు తిన్నాడు తెలుసా? ఒక దిన ప్రయాణము చేసి వచ్చాడు. 850 ప్రవక్తను చంపాడు. చంపడం అంటే మామూలు విషయం కదండి. 850 ప్రవక్తను చంపాడు. శరీరంలో మరి అంత కూడా నీరసించిపోయింది. మరలా పారిపోయి 24 గంటల ప్రయాణం చేసిన ప్రయాణం అంతా కూడా శక్తి పోయింది కదా, నిద్రపోయాడు. ఇప్పుడు నిద్రతోనే చాలదండి, ఆకలి కావాలి. దేవుడు రొట్టెలు ఇచ్చాడు, శక్తినిచ్చాడు కొంత. అప్పుడే చాలా పడుకో, పూర్తిగా పడుకో, మానసిక ఒత్తిడి పోయేంతవరకు కూడా పడుకో అని రెండోసారి ఇచ్చాడు. ధైర్యం వచ్చింది, దూత వచ్చింది, భోజనం చేశాడు. ఇప్పుడు దూత అన్నది కదా, శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది. ఏ ప్రయాణం అండి? శక్తికి మించిన ప్రయాణము. ఇప్పుడు నువ్వు ఆహారం పొందుకున్నావు, పూర్తిగా నిద్రంతా కూడా పొందుకున్నావు, ఆరోగ్యం తెచ్చుకున్నావు, నీ కొరకు శక్తికి మించిన ప్రయాణం సిద్ధమైంది. ఎందుకు? నీకు ఒక శిష్యుని ఏర్పాటు చేశాను. ఎవరైనా? ఎలీషా. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ధైర్యాన్ని పొందాడు. ఇప్పుడు పొందిన దానికంటే, ఇప్పుడు చేసిన పరిచర్య కంటే రెట్టింపు గొప్ప పరిచర్య ఆ తదుపరి చేసినట్లుగా కింద వచ్చిన వాళ్ళు మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఈ బదిరి వృక్షము దేనికి సాదృశ్యం కనబడుతుంటే? నిరాశకు, నిరుత్సాహానికి, భయానికి, పిరికితనానికి సాదృశ్యం కనబడుతూ ఉంది. బదిరి వృక్షం యొక్క నీడ దేనికి సాదృశ్యంగా అంటే భయానికి సాదృశ్యం, నిరాశకు సాదృశ్యం. రోజు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉంటాం. అప్పులో ఎప్పుడు అప్పులోడు ఎప్పుడు వస్తాడో, రేపేం కట్టాలో, రేపేం కొనాలో, రేపేం కలిగి ఉండాలో, రోగం వస్తే భయం, బలహీనత వస్తే భయం. ప్రతిరోజు మనుషుడు ఏదో ఒక రీతిలో భయపడుతూనే ఉంటాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములో 365 సార్లు భయపడకూడి అని దేవుడు లేఖనాన్ని లిఖితపరిచాడు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. అంటే దేవుడు ప్రతిరోజు కూడా భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు అని తెలివిస్తున్నాడు. ఒకటి, ఏ నీడండి? ముళ్ళపద నీడను ఆశ్రయించకూడదు, ఎందుకంటే అది ఫలించలేని స్థితిలో ఉంది. రెండవది, సొర చెట్టు, ఇది తాత్కాలికమైనది, నిలకడలేని స్థితిలో ఉంది. మూడవది, బదిరి వృక్షము, ఇది నిరాశ నిస్పృహలకు, పిదికితానానికి సాదృశ్యంగా ఉంది. ఆఖరి విలువైన మాట చదువుకుని ఈ వాక్యాన్ని వచ్చే ఆదివారము కొనసాగించుటం. చదవండి ఆఖరి మాట, పరమగీతము గ్రంథము 2:3 చదువుకుని ప్రార్థన చేసుకుందాం. పరమగీతముల గ్రంథము 2:3 అడవి వృక్షములలో జలధర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. స్తోత్రం చూడా. ఆఖరి మాట, జల్దర వృక్షము నీడను మనం ఆశ్రయించాలి. ఆఖరి మాట, జల్దర వృక్షము. జల్దరు అంటే ఏంటండి? జల్దర వృక్షం అంటే ఏంటిది? యాపిల్ పండు. జల్దర వృక్షం అంటే యాపిల్ పండు. ఇప్పుడు అక్కడ షోలమిత అంటుంది కదా, అడవి వృక్షాలలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నాకు, నా జిహ్వకు మధురము. ఆయన నీడలో జిహ్వ ఫలము అంటే నిత్యము కూడా మన నోటికి ఆయన యొక్క మాట, ఆయన యొక్క వాక్యము
మన నోటికి ఒక మాధుర్యముగా కనబడుతుంది. ఆయన నీడల ఉంటే ఆ నీడలో మనకు ఆనందం కలుగుతుంది, ఆయన నీడలో మనకు సంరక్షణ కలుగుతుంది. కాబట్టి జలధర వృక్షమైన నీడలో మనం జీవించగలిగితే నిత్యకాలము కూడా ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని నివసింపజేసి బ్రతికింపజేస్తాడు. అట్టి కృప మనందరికీ కూడా దేవుడు దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం.